ఒక చక్కని మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా సంతోషపడ్డానని నిన్న చూసిన కార్యక్రమం తర్వాత భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో ఈక్వాలిటీకి సమతామూర్తి అయిన శ్రీ భగవద్ రామానుజుల వైభవం ఇంకా ఇంకా వ్యాప్తి చెందుతుంది రేపటి నుండి జై శ్రీమన్నారాయణ ఇప్పుడు స్వామివారు పవన్ కళ్యాణ్ గారికి మంగళాశాసనాలు అందజేస్తారు మీ కరతాళ ధ్వనులు అలానే నేడు ఇక్కడికి విచ్చేసిన అతిథులు నాదేండ్ల మనోహర్ గారు కూడా స్వామివారి మంగళాశాసనాలు అందజేస్తారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత నాకు ఒక కవిత గుర్తొచ్చింది హిందీలో హిమాద్రి తుంగ శృంగసే ప్రబుద్ధ శుద్ధ భారతి స్వయం ప్రభా సముజ్వల స్వతంత్రతా పుకారతి అమర్త్య వీర పృత్రుహో దృఢ ప్రతిజ్ఞ సోషులో ప్రశస్త పుణ్య పంత్ హై బడే చలో బడే చలో అసంఖ్య కీర్తి రశ్మియ వికీర్ణ దివ్య దాహసి సపోతు మాతృభూమికే రుకోన శూర సాహసి అరాతి సైన్య సింధుమే సువాడ వాగ్నిసేజలో ప్రవీరుహో జయీబనో బడే చలో బడే చలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక రంగంలో అలానే సామాజిక స్పృహలో కూడా ముందు అడుగు వేయడానికి గొప్ప నాయకులు దేశాన్ని పరిపాలిస్తున్నారు ఇదే సమయంలో యాదృచ్ఛికం కాదు ఇది భగవద్ రామానుజుల సంకల్పమే మన అపర రామానుజాచార్య స్వామి చిన్నజీయర్ స్వామి వారు ఈ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని నెలకొల్పి దీనికి నాంది పలికారు జై శ్రీమన్నారాయణ